చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం పేటిఎం నుండి టికెట్ ఏ విధంగా బుకింగ్ చేయాలి, పేటిఎంని లాగిన్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా మీరు పైకి స్క్రోల్ చేయండి. ఇలా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి హెడ్లైన్ వస్తుంది, టికెట్ బుక్ అండ్ కింద చూసుకున్నట్టయితే కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ ఈవెంట్ టికెట్ అని ఉంటుంది, ఈవెంట్ టికెట్ పైన క్లిక్ చేసుకోవాలి. ఈవెంట్ టికెట్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత కాస్త లోడింగ్ అయ్యి మీకు ఇక్కడ షో అవుతుంది చూడండి. ఇలా ఆప్షన్స్ వస్తాయి, వచ్చిన తర్వాత కాస్త మీరు ఇలా స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం హైదరాబాద్ వెనస్డే 18 జనవరి 2023 1:30 PM అంటే మధ్యాహ్నం ఫస్ట్ వన్ డే. ఇది మనకు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మాస్టర్ కార్డ్ సిరీస్ ఫస్ట్ వన్ డే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ హైదరాబాద్ స్టేడియంలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం హైదరాబాద్లో ఈ ఒక క్రికెట్ జరగబోతుంది. దీన్ని పేటిఎం నుండి మీరు టికెట్ని కొనుగోలు చేసుకోవాలన్నమాట. అయితే ఈ విధంగా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కాస్త మీరు పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది చూడండి, పికప్ కౌంటర్ స్టార్ట్ 15 తారీఖు నుండి మనకు ఉన్నది. 15 తారీఖు నుండి 18 తారీఖు వరకు మనకు కౌంటర్స్ ఉంటాయి. ఎక్కడ ఉంటాయి కౌంటర్స్? గచ్చిబౌత్తులో ఒకటి ఉంది, బాలయోగి స్టేడియంలో ఒకటి ఉంది. ఈ ఒక ఫిజికల్గా పోయి మీరు క్రికెట్ చూపెట్టి ఫిజికల్ టికెట్ తీసుకోవాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత కింద చూడండి బై నౌ అని ఉంది, ఇక్కడికి మీరు క్లిక్ చేసుకోవాలన్నమాట. బై నౌ ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఫిల్టర్ సెలెక్షన్ బై ప్రైజ్, ఇక్కడ ప్రైజ్ ఉంటుంది, ప్రైజ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వెస్ట్ మరియు ఈస్ట్ రెండు ఫ్లోర్లు ఉన్నాయి, ఇక్కడ మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి సౌత్ ఈస్ట్ పెలియన్ ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రీ ఫ్రమ్ గేట్ 3 ఇన్నర్ గేట్ F2 ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఎన్ని టికెట్లు కావాలన్నా ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. మీరు 4 టికెట్స్ ఒక పేటిఎం అకౌంట్ నుండి 4 0 1 2 3 అకౌంట్ నుండి 4 టికెట్స్ అనేది బుకింగ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఫస్ట్ 1 టికెట్కు రేటు, 2 టికెట్కు రేటు, 3 టికెట్కు రేటు, 4 టికెట్కు రేటు. మీరు 4 టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు అన్నమాట. నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బై నౌ పైన క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం మల్లేపల్లి, జీహెచ్సి బాలయోగి స్టేడియం గచ్చిబౌలి, మల్లేపల్లి అదేవిధంగా గచ్చిబౌలిలో మీరు మీ యొక్క ఈ టికెట్ని చూపెట్టి మీరు అనేది ఫిజికల్ టికెట్ని తీసుకోవాలన్నమాట. ఇక్కడ యాక్సెప్ట్ పైన క్లిక్ చేసుకొని చెక్అవుట్ పైన క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఎక్కడ ఫిజికల్ టికెట్ని తీసుకుంటారనేది ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఎక్కడ మీకు ఎక్కడ అందుబాటులో ఉంటుందో అక్కడ మీరు క్లిక్ చేసుకోవాలి. మల్లేపల్లిలోనే క్లిక్ చేసుకుంటున్నాను, చెక్అవుట్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు లోడింగ్ అయ్యి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత చూడండి నేను 1 టికెట్ చేశాను. 1 టికెట్ చేసుకున్నట్టయితే ఈ విధంగా నాకు ఆప్షన్స్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ నాకు ప్లస్ జిఎస్టీ టోటల్ ఓకే, నాకు జిఎస్టీ దానికి ప్లస్ అయింది. జిఎస్టీ కలుపుకొని నాకు 8208 రూపాయలు ఇలా వచ్చింది. వచ్చిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చుకోవాలి, కంటిన్యూ పైన క్లిక్ చేసుకోవాలి. తర్వాత
విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి లోడింగ్ అయింది. ఇగో మీ యొక్క యూపీఐ నంబర్ తోటి మీరు అనేది ఇక్కడ నుండి పేమెంట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఈ విధంగా మీరు అనేది టికెట్ మీ యొక్క టికెట్ని బుకింగ్ చేసుకోవచ్చు ఇండియా వర్సెస్